మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుతున్న ప్రియులైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారయ్యుండుడి, బలవంతులయ్యుండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయాళుడా, కనికర సంపన్నుడా, మీకు వందనాలు. మేము చదివిన ఈ లేఖనం నుండి మీరు మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవ, మీ స్వరమును మాకు వినిపించండి. ప్రభువా, మీరు మాట్లాడినప్పుడు మాకు వెలుగు కలుగుతుంది. ఆ వెలుగులో మేము నడుచుకున్నప్పుడు దైవికమైన జ్ఞానము, దైవికమైన ఆశీర్వాదము, కృపాక్షేమములు మేము అనుభవించగలుగుతాము. కనుక మీ లేఖనాల వెలుగులో మమ్మలను నడిపించండి. మీరు మాతో మాట్లాడుతూ ఉండగా వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని, అనుసరించి జీవించగలిగిన భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. నీ మాటల చేత నీ ప్రజలను దర్శించండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొందుకున్నాము పరమతండ్రి, ఆమేన్. మనం చదివిన ఈ వాక్య భాగంలో దైవజనుడైన పౌలు కొరింతీ సంఘానికి శ్రేష్టమైన సంగతులను తెలియజేస్తూ ఉన్నాడు. మారు మనసు పొంది పశ్చాత్తాపంతో క్రీస్తుయేసు రక్తంలో కడగబడి వాక్యానుసారమైన ముంచుడు బాప్తిస్మం ద్వారా సంఘములోనికి చేర్చబడిన ఒక విశ్వాసి ఏ విధంగా జీవించాలో, ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాలో దైవజనుడైన పౌలు ఈ లేఖనంలో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. కొరింథీ సంఘం క్రీస్తుయేసులో మరింతగా వృద్ధి పొందాలని, ఆధ్యాత్మికమైన ఉన్నతమైన అభివృద్ధిని పొందాలని, ఆధ్యాత్మికంగా వృద్ధి పొందుతూ భౌతికంగా అన్ని విషయాల్లో వర్ధిల్లాలని దేవుని ఆత్మ ప్రేరేపణతో శ్రేష్టమైన సంగతులు పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. మన ప్రభు అయిన యేసయ్య రక్తంలో కడగబడిన మనం ఒక సంఘంలో చేర్చబడి దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని పోరాడుతూ అతి త్వరలో మన కొరకు రాబోతున్న ప్రాణప్రియుడైన యేసయ్యను ఎదుర్కోవటానికి సిద్ధపడుతున్న మనమందరం ఈ కొరింథీ పత్రిక మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వాక్యాన్ని నిరంతరం మన మనస్సులో ధ్యానిస్తూనే ఉండాలి. విశ్వాస జీవితాన్ని అభివృద్ధిపరిచే, ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభువునందు స్థిరపరిచే చక్కని సంగతులు, అందుకు అవసరమైన హెచ్చరికలు ఈ వచనంలో దైవజనుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మనకు బోధిస్తున్నాడు. ఇప్పుడు చదివిన ఈ లేఖనంలో మెలకువగా ఉండుడి అంటూ
దైవజనుడైన పౌలు కొరింతి సంఘములో ఉన్న విశ్వాసులను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆనాడు కొరింతి సంఘాన్ని హెచ్చరించిన ఈ మాట ఈనాడు మనందరకు కూడా వర్తిస్తుంది. మెలకువగా ఉండండి అన్నాడు దైవజనుడైన పౌలు. మెలకువగా ఉండడం అంటే అర్థం ఏమిటి? కేవలం శరీర సంబంధమైన నిద్రను గూర్చి పౌలు ఈ మాట మాట్లాడడం లేదు. మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఉద్దేశించి మెలకువగా ఉండండి అంటున్నాడు. దైవజనుడైన పౌలు ఆనాటి కొరింతి సంఘం యొక్క ఆధ్యాత్మిక, శారీరక, మానసిక ఆశీర్వాదాలన్నిటి కొరకు చెప్పిన ఈ మాటలు ఈనాడు భూమి మీద ఉన్న ప్రతి సంఘానికి కూడా అవసరమైన మాటలు. మెలకువగా ఉండుడి అని అంటే నిద్రపోకుండా ఉండండి అని కాదు, కానీ ఆత్మ సంబంధమైన మెలకువను కలిగి ఉండండి అని ఈ లేఖనం యొక్క భావం. మన ఆధ్యాత్మిక జీవితంలో మెలకువ కలిగిన స్థితి, వివేచన కలిగిన స్థితి విశ్వాసిగా మనం కలిగి ఉండాలి. మత్తుగా నిద్రపోయే వ్యక్తికి తన చుట్టూ ఏం జరుగుతుందో, ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో అనే విషయాలు స్పష్టంగా తెలియవు. కానీ మెలకువగా ఉండి అన్నిటినీ గమనిస్తున్న వ్యక్తికి ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో అనేది చాలా స్పష్టంగా తెలిసి ఉంటుంది. మెలకువగా ఉన్న వ్యక్తి ప్రమాదం జరుగుతుంటే తప్పించుకోగలుగుతాడు. మెలకువగా ఉన్న వ్యక్తి సంతోషకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు సంతోషించగలుగుతాడు. ఆధ్యాత్మికంగా మనకు కావలసిన మెలకువ ఏమిటి? ఈ దినాలలో దేవుని మందిరాలలో దైవజనుడు ఎంతో ప్రార్థనాపూర్వకంగా హృదయములో దేవుడు ఉంచిన ప్రేరేపణ కొలది, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు దేవుని వాక్యాన్ని బోధిస్తుంటే శరీర సంబంధమైన కునుకుపాటు కలిగి నిద్రావస్థలో ఉండి దేవుని వాక్యాన్ని సరిగ్గా వినలేని విశ్వాసులు ఎందరో ఉన్నారు. ఇది ఎంతో బాధాకరమైన సంగతి. అలాంటి ఈ దినాలలో ఆత్మ సంబంధంగా మెలకువగా ఉండండి అని అనేక సంవత్సరాల క్రితం దైవజనుడైన పౌలు చెప్పిన ఈ మాటను గ్రహించగలిగిన వారెందరూ? ఒక విశ్వాసి తన ఆధ్యాత్మిక జీవితం విషయంలో తన విశ్వాసము, ప్రార్థనా జీవితము, విధేయత అనే సంగతుల విషయంలో మెలకువగా ఉన్నాడు అంటే అర్థం ఏమిటి? నేను మాట్లాడే మాటలు నా దేవునికి మహిమను కలిగిస్తున్నాయా లేదా? నేను మాట్లాడుతున్న మాటలు నా ఆధ్యాత్మిక జీవితానికి అభివృద్ధిని కలిగించేవిగా ఉన్నాయా లేదా? నేను చేస్తున్న పనులు, నేను తీసుకుంటున్న నిర్ణయాలు నా ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుస్తున్నాయా? క్రీస్తు యేసునందు రక్షణ పొందిన నన్ను బలహీనపరుస్తున్నాయా అనే వివేకము ఎవరు కలిగి ఉంటారో వారే ఆధ్యాత్మికంగా మెలకువ కలిగిన వారు. ఒక మాటలో చెప్పాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తములో కడుగబడిన విశ్వాసి క్రీస్తు యేసును వెంబడిస్తున్న ఒక మంచి క్రైస్తవుడు తన మాటల్ని, తన ఆలోచనలను, తన తలంపులను, తన ప్రవర్తన అంతటినీ ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉంటాడు.
తన మాటల ద్వారా కానీ క్రియల ద్వారా కానీ ప్రవర్తన అంతటిలోనూ తన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ కొరకే వివేకము కలిగి జీవించగలిగిన స్థితి ఆత్మ సంబంధమైన మెలకువ అని లేఖనంలో స్పష్టంగా మనం గ్రహించగలుగుతాం. కాబట్టి ఒకప్పుడు మనం లోక సంబంధమైన వ్యక్తులం, రక్షణకు దూరంగా నాశనమైన స్థితిలో నరకానికి దగ్గరగా ఉన్నవాళ్ళం. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు మహా కనికరం వలన, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలలో కలగజేసిన పశ్చాత్తాపాన్ని బట్టి, క్రీస్తు యేసునందు ఉచితమైన కృపచేత రక్షణ పొందాం కదా. రక్షణ పొందిన మనము ఇప్పుడు మన ప్రతి మాట, ప్రతి తలంపు, ప్రతి ఆలోచన మనల్ని పరిశుద్ధపరిచి తన రాకడ కొరకు సిద్ధపరుస్తూ తన రాజ్యంలో మనకు నివాసాలను ఏర్పాటు చేస్తున్న యేసయ్యకు మహిమకరంగాను ఆయనకు ఆనందదాయకంగాను ఉండేలాగా మెలకువ కలిగి మనం సిద్ధపరచుకోవటం అది మన బాధ్యత అయ్యింది. కాబట్టి అపోస్తలుడైన పౌలు మెలకువగా ఉండండి అని చెప్పడంలో ఆయన అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంచిన ఆలోచన ఏమిటంటే, క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన విశ్వాసులైన మీరు ప్రభువును వెంబడిస్తున్న మంచి సాక్ష్యము కలిగిన దేవుని బిడ్డలైన మనము మన ప్రవర్తన అంతటిలోనూ మన విశ్వాసములోనూ మన పరిశుద్ధతలోనూ మన ప్రార్థనా జీవితంలోనూ వివేకము కలిగి ముందుకు కొనసాగాలి. అనేక మంది విశ్వాసులు వారి విశ్వాస జీవితంలో కొన్నిసార్లు శ్రమలు ఎదురవుతాయి, విశ్వాసానికి పరీక్షలు ఎదురవుతాయి. కొన్నిసార్లు జీవితంలో ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో అనే గందరగోళంలో, సందేహంలో చిక్కుపడిపోతూ ఉంటారు. కానీ ఆత్మ సంబంధంగా మెలకువ కలిగిన విశ్వాసి తన జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా దానిని గూర్చి కలవరపడుతూ ఆందోళన చెందుతూ అయోమయమైన పరిస్థితిలో ఉండడు. కానీ ఆ పరిస్థితికి కారణం ఏమిటో వివేచించగలిగిన ఆత్మ సంబంధమైన మెలకువ కలిగి ఉంటాడు. నా జీవితంలో ఫలానా సమస్య వచ్చింది, ఇది నా అవిధేయత వలన, నా అనాలోచన వలన, నేను తప్పుగా తీసుకున్న నిర్ణయాల వలన వచ్చిందా, లేక నా విశ్వాసానికి ఒక పరీక్షగా క్రీస్తు యేసునందు నేను బలం పొందడానికి, జయం పొందడానికి నాకు ప్రయోజనకరంగా ఈ పరీక్ష, ఈ పరిస్థితి నాకు కలిగిందా అనే వివేకం, అనే స్పష్టత తప్పనిసరిగా కలిగి ఉంటాడు. ఈనాడు అనేక మంది విశ్వాసులు, దేవుని వాక్యాన్ని వింటున్న వారే అనేక రకాల సందేహాలతో ఉండిపోతున్నారు. నా విశ్వాస జీవితం ఇలా ఉందేమిటి, నా ప్రార్థనా జీవితం ఇలా ఉందేమిటి, నా కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయేమిటి, నా ఉద్యోగంలో, వ్యవసాయంలో, వ్యాపారంలో, నా చేతి పనిలో అడుగడుగునా నాకు ఇటువంటి అవరోధాలు ఎదురవుతున్నాయి ఏమిటి, నేను ఎప్పుడు దీవించబడతాను, నా పరిస్థితులు ఎప్పుడు మారుతాయి, దేవుడు నా ప్రార్థన ఎప్పుడు ఆలకిస్తాడు, నా కొరకు దేవుడు గొప్ప కార్యాలు ఎప్పుడు చేస్తాడు అనే సందేహాలు ఎన్నోసార్లు వారికి కలుగుతూ ఉంటాయి. వారు ఆలోచిస్తూనే ఉంటారు, వారికి తోచిందేదో వారి హృదయానికి అప్పటికప్పుడు కాస్త గ్రహింపు కలిగిందేమిటో దానితోనే సరిపెట్టుకుంటూ ఉంటారు. కానీ వాక్యానుసారమైన క్రైస్తవుడు, పరిశుద్ధాత్మతో నింపబడిన దేవుని బిడ్డ ఆత్మ సంబంధమైన మెలకువను కలిగి ఉంటాడు. నా జీవితంలో ఫలానా పరిస్థితికి కారణం ఏమిటి,
నా పోరాటానికి కారణమేమిటి, నా జీవితంలో ఆత్మీయ స్థితి ఎలా ఉంది, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, కుటుంబ పరిస్థితి ఎలా ఉంది, నేను అభివృద్ధి పొందుతున్నానా అణగారిపోతున్నానా, నేను ఇంకా సరిచేసుకోవాల్సింది ఏమిటి, నేను ప్రభువులో సంతోషించాల్సిన విషయాలేమిటి, నేను లోకానికి మాదిరిగా చూపించవలసిన సంగతులేమిటి, ఇటువంటి విషయాలన్నిటిలోనూ చక్కని స్పష్టత, దైవికమైన వివేకం కలిగిన విశ్వాసి మెలకువగా ఉన్నాడు అని అర్థం. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని పరిశుద్ధ వాక్యాన్ని వింటూ ఆయన కుమారుడైన క్రీస్తు రక్తంలో కడగబడిన విశ్వాసులమైన దేవుని బిడ్డలమైన మనం ఆధ్యాత్మిక మెలకువను కలిగి ఉండాలి. కొంతమంది విశ్వాసులు, మేము పెద్దగా చదువుకోలేదండి, లోతైన వాక్యం మాకు తెలియదండి, ఏదో కొంత ప్రార్థన చేసుకుంటున్నాం, ప్రతిరోజు కొంత సమయం బైబిల్ చదువుకుంటున్నాం, మాకు గుర్తున్న సంగతులనే ప్రభువు మా మనస్సులో ఉంచిన వాటినే తలచుకుంటూ ఏదో మా మట్టుకు మేము కొంత భక్తి చేసుకుంటున్నామండి అన్నట్లుగా కాలం గడిపిస్తూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యాన్ని గూర్చిన లోతైన అవగాహన, విశ్వాస జీవితాన్ని గూర్చిన గ్రహింపు లేకపోతే కేవలం బలహీనమైన మిడిమిడి జ్ఞానంతో చేసే భక్తిని మనం కలిగి ఉంటే ఆత్మ సంబంధమైన మెలకువ మనలో లోపిస్తుంది, ఆత్మీయ స్థితిలో బలహీనులంగా ఉంటాం, సాతాను మనల్ని చాలా సులభంగా మోసం చేస్తాడు. కాబట్టి ప్రతిరోజు మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. నా ప్రార్థనా జీవితంలో ఉన్న లోపాలేమిటి, నా ప్రార్థనా జీవితంలో ఉన్న బలమేమిటి, బలహీనతలేమిటి, నా విశ్వాస జీవితంలో ఉన్న ప్రభువును సంతోషపెట్టే సంగతులేమిటి, ప్రభువును బాధపరుస్తున్న విషయాలేమిటి, నా ఆత్మీయ జీవితంలో ఇప్పటివరకు నేను ఎంత అభివృద్ధి పొందాను, నా ఆత్మీయ జీవితంలో ఇంకా నేను ఎంత బలహీనంగా ఉన్నాను, ఇలాంటి విషయాలన్నీ గ్రహించగలగడమే ఆత్మ సంబంధమైన మెలకువ. అందుకే ఆనాడు కొరింతీ సంఘానికి పౌలు చాలా తేటగా స్పష్టంగా చెప్తున్న మాట, మీరు మెలకువగా ఉండండి. అప్పటికే కొరింతీ సంఘం ఆత్మీయ జీవితంలో, ఆత్మ వరాలలో, కృపా వరాలలో బహుగా అభివృద్ధి చెందిన సంఘం. అయినా కూడా అంత అభివృద్ధి చెందిన ఆత్మీయ స్థితిలో ఎదిగిన సంఘానికే పౌలు ఈ మాట చెప్తున్నాడు అంటే, వారికే ఈ మాట అవసరమై ఉన్నది అంటే, ఈనాడు మనకు ఈ మాట మరింత నిశ్చయంగా అవసరమై ఉంది. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో మనం మెలకువగా ఉంటున్నామా, ప్రార్థనా జీవితంలో, విశ్వాస జీవితంలో, ప్రభువుని వెంబడించడంలో వాక్యానుసారమైన జ్ఞానాన్ని మనం కలిగి ఉంటున్నామా, లేక మనుష్యుల పద్ధతులను, మనుష్యుల తెలివైన మాయోపాయాలను వెంబడించి చిక్కుల్లో పడుతున్నామా, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ దినాలలో పైకి భక్తిగా కనబడుతూ భక్తిహీనపు పోకడలను, పద్ధతులను, వాక్య విరుద్ధమైన ఎన్నో విధానాలను మనుష్యులు వెంబడిస్తున్నారు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకరోజు మనం జీవించాము అంటే ఆ రోజంతటిలో ఎంత ఆత్మీయంగా మెలకోగలిగి ఉన్నామో మనలను మనం ప్రశ్నించుకోవాలి, పరీక్షించుకోవాలి, ప్రభు సన్నిధిలో ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ఆయన సహాయంతో ముందుకు సాగాలి. రెండవదిగా దైవజనుడైన పౌలు చెప్తున్నాడు, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. క్రీస్తు యేసు రక్తములో కడగబడిన విశ్వాసి మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైన మెలకువను కలిగి ఉండాలి. తన భక్తి జీవితం ఎలా సాగుతోందో, దేవునితో తనకున్న వ్యక్తిగత అనుబంధం ఏ స్థితిలో ఉన్నదో
గ్రహించగలిగిన వాడై ఉండాలి, వివేచించగలిగిన వాడై ఉండాలి, పరిశుద్ధతలో విశ్వాసంలో దేవునితో వ్యక్తిగతమైన సహవాసంలో అంతకంతకు వృద్ధి పొందే వ్యక్తిగా ఉండాలి. రెండవదిగా విశ్వాసమందు నిలకడగా ఉండాలి, స్థిరమైన అనుభవం. క్రీస్తు యేసునందు ఉచితమైన కృపను బట్టి మన హృదయములో ఆయన చేసిన రక్షణ కార్యాన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి మనం రక్షణ పొందాం. దేవుడు క్రీస్తు యేసు ద్వారా అనుగ్రహించిన కృప ద్వారా మన హృదయములో ఆయన పట్ల కలిగిన విశ్వాసము ద్వారా మనం రక్షణ పొందాం. మనలో విశ్వాసమునకు కర్త ఆయనే, మన విశ్వాసాన్ని కొనసాగించువాడు ఆయనే. అయితే విశ్వాసిగా పిలువబడుతున్న మనం విశ్వాసమందు నిలకడగా ఉండడం ఎంతో అవసరం. పరిస్థితులు మారిపోతాయి, మనుషుల అలవాట్లు పద్ధతులు ఆచారాలు మారిపోతాయి, మనుషుల విధి విధానాలు ఎప్పటికప్పుడు మారిపోతాయి, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన మార్పు లేనివాడు, మారిపోతున్న సమస్తాన్ని మార్చగలిగినవాడు, సరిచేయగలిగినవాడు. కనుక నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న యేసుక్రీస్తును విశ్వసించిన మనం మార్పు లేని, ఏ చంచల స్వభావం లేని నమ్మకమైన దేవుణ్ణి వెంబడిస్తున్న మనం స్థిరమైన విశ్వాసంతో ఆయనను మనం వెంబడించాలి. పరిస్థితులు మారిపోయాయని మన విశ్వాసంలో హెచ్చుతగ్గులు, విశ్వాసంలో నిలకడలేని పరిస్థితి మనం కలుగు చేసుకునే వారంగా ఉండటం మంచిది కాదు. కొన్నిసార్లు కష్టాల గుండా మనం వెళుతూ ఉంటాం, కొన్నిసార్లు మంచి పరిస్థితుల గుండా వెళుతూ ఉంటాం, కొన్నిసార్లు మనం ప్రార్థన చేసిన వెంటనే దేవుడు జవాబిస్తాడు, కొన్నిసార్లు ఎంత ప్రార్థన చేసినా దేవుని కార్యం జరగడానికి కొంత సమయం పడుతూ ఉంటుంది. ప్రార్థించిన వెంటనే అడిగిన వెంటనే దేవుడు మేలు చేసినప్పుడు, ఒకవేళ దేవుడు కొంతకాలం మనల్ని నిరీక్షించమని మనలను ఆయన పరీక్షిస్తూ ఉన్న ఆ సమయంలో పరిస్థితి మారవచ్చు, కానీ ఆయనపై మనకున్న విశ్వాసము మారడానికి వీలు లేదు. అది స్థిరమైనదిగా ఉండాలి. అనుకున్నవన్నీ జరుగుతున్నప్పుడు, ఆలోచనలన్నీ దేవుడు సఫలం చేస్తున్నప్పుడు, ఏవో కొద్దిపాటి కష్టాలు తప్ప జీవితం కాస్త ప్రశాంతంగా దేవుని దయ వల్ల సాగుతుంది అనుకుంటున్నప్పుడు మన విశ్వాసం స్థిరంగానే ఉండాలి. కఠినమైన పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మన విశ్వాసం స్థిరంగానూ బలంగానూ ఉండాలి. అనేక మంది ఈ దినాల్లో కాలం మారిపోయినట్టే, మనుషులు మారిపోతున్నట్లే, పద్ధతులు సాంప్రదాయాలు అలవాట్లు ఆచారాలు అన్నీ ఎప్పటికప్పుడు మారిపోతున్నట్లుగానే మార్పు చెందకూడని స్థిరమైన విశ్వాసాన్ని అనేక మంది క్రైస్తవులు బలహీనం చేసుకుంటున్నారు. విశ్వాస జీవితంలో స్థిరమైన అనుభవాన్ని విడిచిపెడుతున్నారు. పరిస్థితులు మారినా మన విశ్వాసం స్థిరంగా బలంగా ఉన్నప్పుడు, ఆ బలమైన విశ్వాసం ద్వారా దేవుడు మారిపోయిన పరిస్థితులను మరలా సరిచేస్తాడు. కాబట్టి మార్పు లేని మన దేవుని పట్ల మనకున్న విశ్వాసం నిలకడగాను, స్థిరమైనదిగాను, బలమైనదిగాను ఉండాలి. ఈ దినాన బలహీనమైన విశ్వాసంతో ప్రభువును వెంబడించే ప్రయత్నం చేస్తూ మధ్యలోనే ఆయనను విడిచిపెట్టేస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు.
పైకి విశ్వాసం కలిగిన వారిగా కనబడుతూనే బలహీనమైన విశ్వాసాన్ని చంచలమైన మనస్సును కలిగి కఠినమైన కాలంలో కఠినమైన పరీక్షలు ఎదురవుతున్న సమయంలో ప్రభువును విడిచిపెట్టే వాళ్ళు ఎందరో మనకు కనబడుతూనే ఉన్నారు. కానీ మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకుందాం. ఒకవేళ మన విశ్వాసంలో ఏదైనా మార్పు కలిగింది అంటే అది ఎలాంటి మార్పు అయి ఉండాలి? అది ఇంకా వృద్ధి చెందిన విశ్వాసమై ఉండాలి. ఉన్న విశ్వాసం నుండి మరింత బలమైన విశ్వాసంలోకి మనం వెళ్ళిన వారమై ఉండాలి. కానీ బలమైన విశ్వాసం నుండి స్థిరమైన విశ్వాసం నుండి పడిపోయిన వారంగా మనం ఉండకూడదు. కనుక క్రీస్తు యేసు రక్తంలో కడగబడి దేవుని బిడ్డలంగా కొనసాగుతున్న మనం ఆత్మ సంబంధమైన మెలకువ కలిగి విశ్వాసమందు స్థిరమైన మనస్సు కలిగి ప్రభువును వెంబడించి అనేకమైన ఆశీర్వాదాలను నమ్మకమైన సాక్ష్యాన్ని సంపాదించుకుందాం. ప్రభువుని మహిమపరుస్తూ ఆయన సంతోషపరుస్తూ అనేకులకు మాదిరికరంగా మనం జీవిద్దాం. మరి రక్షణ పొందకుండా మారు మనస్సు అనుభవం లేకుండా స్థిరమైన విశ్వాసం ఆత్మ సంబంధమైన మెలకువ లేకుండా జీవిస్తున్న మీ సంగతి ఏమిటి? ఆయన త్వరగా రాబోతున్నాడు. మీ పాపం విషయమై పశ్చాత్తాపం చెందారా? మారు మనసు పొందారా? రక్షణ అనుభవంలోకి వచ్చారా? అలా లేనట్లయితే ఇప్పుడే ఇదే మిక్కిలు అనుకూలమైన సమయం. రక్షణ పొందండి, మెలకువ కలిగి జీవించండి, విశ్వాసమందు నిలకడగా ప్రభువులో అభివృద్ధి చెందండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, మీకు వందనాలు. ఆనాడు దైవజనుడైన పౌలు ద్వారా మీ సంఘాన్ని మీరు హెచ్చరించినట్లే ఈనాడు మమ్మలను కూడా మీరు హెచ్చరిస్తున్నారు. మీ రక్తంలో కడగబడిన మేము ఆత్మ సంబంధమైన మెలకువ కలిగి మా భక్తి జీవితాన్ని భౌతిక జీవితాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ అది నీకు మహిమార్థమై మాకు దీవెనకరంగా మలచుకునే కృప మాకు అనుగ్రహించండి నాయన. అలాగనే విశ్వాసమందు నిలకడగా మేముండే కృప దయచేయండి. అంతకంతకు స్థిరమైన బలమైన విశ్వాసము అనే అనుభవంలోనే మమ్మల్ని నడిపించండి. అలాగనే ఇదిగో రక్షణ పొందని ప్రజలకు రక్షణ కలుగు చేయండి. మీరు త్వరగా రాబోతున్నారు. మెలకువగలిగిన అనుభవం, విశ్వాసమందు స్థిరమైన అనుభవం వారికి దయచేయండి. దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ నీ మాటలు వింటున్న ప్రియులందరిని ఆశీర్వదించండి. అనారోగ్యాలతో ఉన్న వారిని స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు ఉన్నవారికి విడుదల దయచేయండి. కుటుంబ సమస్యలు వేదనలు ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నవారిని విడిపించి ఆదరించండి, ఆశీర్వదించండి. మీ సన్నిధి కాంతి నిత్యము నీ ప్రజలతో ఉంచండి. మా ప్రభువును రక్షకుడు యేసయ్య పరిశుద్ధనామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీ అందరికీ వందనాలు.